Dear students, welcome to UB Maths channel. This is Uday Bhaskar. Today we are going to discuss word analogy. Analogy lo manaki mukhyanga moodu parts untayi. Endante moodu parts number analogy, letter analogy, word analogy. Ee moodu parts lo manam నెంబర్ సిరీస్ ఏమైతే నేర్చుకున్నామో నెంబర్ సిరీస్తో పాటు నెంబర్ ఎనాలజీ వచ్చినట్టే, నెంబర్ సిరీస్ వస్తే నెంబర్ ఎనాలజీ వచ్చినట్టే, లెటర్ సిరీస్ వచ్చేస్తే లెటర్ ఎనాలజీ వచ్చినట్టే. వర్డ్ ఎనాలజీకి ముఖ్యంగా ఏం కావాలంటే, వర్డ్ ఎనాలజీకి మనం నెంబర్ ఎనాలజీకి నెంబర్ సిరీస్ ఎక్కడైతే ఉందో నెంబర్ సిరీస్లో నేర్చుకున్నాం, ఆల్రెడీ సిరీస్లో నేర్చుకున్నాం. దీని నెంబర్ ఎనాలజీకి మనకు కావాల్సింది ఏంటంటే ఈవెన్ నెంబర్స్ తెలియాలి, ఆడ్ నెంబర్స్, ప్రైమ్స్, కాంపోజిట్స్, కాంపోజిట్ నెంబర్స్, తర్వాత స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవన్నీ వచ్చిండాలి మనకి నెంబర్ ఎనాలజీ కావాలంటే. ఆల్రెడీ ఇవన్నీ కూడా సిరీస్లో మనం నేర్చుకున్నాం, సిరీస్లో. సో ఇప్పుడు ప్రైమ్స్ 100 బిలో ప్రైమ్స్ నేర్చుకున్నాం, స్క్వేర్స్ 30 లోపు స్క్వేర్స్ నేర్చుకున్నాం, క్యూబ్స్ 15 స్క్వేర్ క్యూబ్ దాకా నేర్చుకున్నాం. మరి లెటర్ ఎనాలజీలో ఏం అవసరం? లెటర్ ఎనాలజీలో ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి లెటర్స్కి నెంబరింగ్ చేస్తాం, ఆ నెంబరింగ్ అనేది వచ్చి ఉండాలి. అంటే సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇలా నెంబరింగ్ అంటే ఇది ఇది నెంబరింగ్. ఏ నుంచి జెడ్ వరకు రాసి దానిపైన 1 2 3 4 5 6 7 8 9 26 దా రాస్తే అది నెంబరింగ్ అంట. దీన్ని మళ్ళీ రివర్స్లో కూడా రాసుకున్నా, ఏ నుంచి జెడ్ వరకు. ఇలా ఒకటి రాసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది, దాంతోపాటు మనం నెంబర్ సిరీస్ కూడా ఈజీగా చేయొచ్చు. ఇక్కడే ఇంకొకటి మనం రాసుకోవాల్సింది ఏంటంటే నెంబరింగ్ కింద కూడా ఇచ్చుకోవచ్చు. కింద ఎలాగూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఇది మనకి కీ లాంటిది, కీ టు లెటర్ సిరీస్ ఆర్ లెటర్ ఎనాలజీ. లెటర్ సిరీస్కి కానీ లెటర్ ఎనాలజీకి కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కీ అన్నమాట. ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు ఉండాలి, దానిపైన లెటర్స్ పైన నెంబరింగ్ కూడా ఉండాలి. ఇప్పుడు 23 అంటే డబ్ల్యూ అని చెప్పాలి, ఆర్ అంటే 18 అని చెప్పాలి, ఎల్ అంటే 12 అని చెప్పాలి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న ఒక కోడ్ ఒకటి ఉంది ఇక్కడ. దీన్ని ఏమంటామంటే ఎజార్టీ కోడ్ అంటాం. ఏమంటాం? ఎజార్టీ. ఎజార్టీ అంటే ఏంటంటే ఈ సార్ చూద్దాం. ఎజార్టీ అంటే ఈ JOTY. ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25, 5 టేబుల్ అనమాట ఇది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి ఎజార్టీ అనే పదాలు గుర్తుపెట్టుకుంటే దాదాపు మనకు గుర్తుంటుంది ఇది కూడా. ఓకే, ఈకి ముందు ఏబిసిడి 1 2 3 4, 5 తర్వాత ఎఫ్జిహెచ్ఐ అంటే ఇది ఎంత అవుతుంది 6 7 8 9, కేఎల్ఎంఎన్ కింద 10 తర్వాత 11 12 13 14, పీక్యూఆర్ఎస్కి 16 17 18 19, 20 తర్వాత యూవీడబ్ల్యూఎక్స్కి 21 22 23 24. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవడం అవసరం ఉంది. ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్ది నెంబర్ జే అనగానే 10 అని, ఐ అనగానే 9 అని, యూ అనగానే 21 అని, ఇలా ఏది చెప్తే దానికి నెంబర్ మీరు కనుక రాయగలిగితే ఈజీగా ఉంటుంది. ఈ నెంబర్ సిరీస్ ఏమైనా నెంబర్ లెటర్ సిరీస్ నెంబర్ సిరీస్లో ఏమైతే ఉందో దాన్ని లెటర్ సిరీస్లో కూడా వాడుకుంటాం. సపోజ్ ఇక్కడ మనకి ఒక చిన్నది రాస్తున్నా, డి ఉంది, డి తర్వాత ఐ రాసాం, ఐ రాసిన తర్వాత పి రాసాం, వాట్ ఈజ్ నెక్స్ట్ అన్నాడు. ఈ మామూలు నెంబర్ సిరీస్లో మనం ఏమనుకుంటాం, దీన్ని డి అంటే 4,
I ante 9, P ante 16. What is the next one? 25. Already squares kabatti number series lo manam squares elaga ayithe gurtunnayo number raasesukunaam anku ardham ayipoyadu. 4 9 16 25 madhye relation entante it is the square number. All are square numbers. So next square number is 5 square 25, which is equal to y. Y is our answer. Okay. ఈ విధంగా నెంబర్ సిరీస్ కనుక వచ్చుంటే ఈ కీ రాసుకుంటే నెంబర్ సిరీస్ని బట్టి లెటర్ సిరీస్ కూడా ఈజీగా వచ్చేసిద్ది. ఆల్రెడీ మీకు మాస్టర్ చెప్పారు, శంకర్ సార్ మీరు అది నేర్చుకునే ఉంటారు. ఇప్పుడు దీనిలో ఈ కీ తర్వాత మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ నెంబర్ ఎనాలజీ చూద్దాం. ముందు నెంబర్ ఎనాలజీ ఏ విధంగా ఉంటుంది అనేది, ఏ టు జెడ్ నెంబర్ లెటర్స్ వచ్చేసిన తర్వాత నెంబర్ ఎనాలజీ లెటర్ అనేది వర్డ్ ఎనాలజీ. వర్డ్ ఎనాలజీ అనేది పర్టికులర్గా దీనికి చదివేదంటూ ఏమి ఉండదు, కానీ ఇది పూర్తిగా జీకేకి సంబంధించి మీకు జనరల్ నాలెడ్జ్ ఎంత ఉందనే దాని గురించి అవగాహన గురించి పెట్టినటువంటి ఎనాలజీ అనమాట. ఇది వర్డ్ ఎనాలజీ. వర్డ్స్ ఉంటాయి అందులో, ఆ వర్డ్స్ని బట్టి మనం గుర్తుపెడతాం. అయితే ఏంటి ఎనాలజీ అనే చాప్టరు? వాట్ ఈజ్ మెన్ బై ఎనాలజీ? ఎనాలజీ అంటే ఏంటి అసలు? ఎనాలజీ అంటే మనకి తెలిసినంతవరకు పోలిక, కంపారిజన్ అంటాం. సపోజ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్లో నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ. ఇది నెంబర్ ఎనాలజీలో ప్రైమ్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఉంటాయి. దీనిలో భాగంగా ఇక్కడ 6:36 అన్నాడు. 6:36 కంపారిజన్ ఏముందో, 8కి ఇక్కడ 8కి క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ బదులు ఏముండాలనేది ఒకసారి చూద్దాం. 6:6 ఉంది. 6:6. సో 8కి ఎంత అవుతుంది? 8కి ఎంత అవుతుందంటే 6:6 ఉంది కాబట్టి 8:8 అంటే 64 అన్నమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెండోది చూద్దాం. రెండోది ఏముంది? 6:216 ఉంది. 6:216కి రిలేషన్ ఏంటి? 6:6 ఉంది. 8కి ఎంత అవుతుంది అప్పుడు? 8³ అవుతుంది. 8³ అంటే ఏముంది ఆన్సర్ ఆప్షన్లో? 512 అనమాట. 8³ అంటే ఏంటి? 512. సో ఫస్ట్ రెండు క్వాంటిటీస్కి ఏదైతే రిలేషన్ ఉందో, సెకండ్ రెండు క్వాంటిటీస్కి కూడా అదే రిలేషన్ ఉంటుంది. దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఈజియాజ్. ఈజియాజ్ అంటే నాలుగు చుక్కలు ఉంటాయి. అంటే ఫస్ట్ రెండింటికి ఏదైతే కంపారిజన్ ఉందో, సెకండ్ రెండింటికి కూడా అదే కంపారిజన్ ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఫోర్త్ వన్ బై యూజింగ్ ఫస్ట్ టూ టర్మ్స్, విచ్ ఈజ్ థర్డ్ వన్ రిలేటెడ్ టు ఫోర్త్ టర్మ్. ఫస్ట్ టర్మ్ టు సెకండ్ టర్మ్ ఈజ్ యాజ్ థర్డ్ టర్మ్ టు ఫోర్త్ టర్మ్ అనమాట. సో ఫస్ట్ టూ టర్మ్స్కి పోలిక ఏదైతే ఉందో, తర్వాత ఈజ్ యాజ్ తర్వాత ఉన్నటువంటి టూ టర్మ్స్ కూడా అదే పోలిక ఉంటుంది. పోలిక అంటే కంపారిజన్. ఈ కంపారిజన్ ఏంటనే మనం గుర్తుపెట్టాలి. రిలేషన్ ఏముందో కనిపెట్టాలి. ఇక్కడ చూడండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 7:28, 15:5 అండి. ఇది ఇంటూ 4. ఇది ఏమవుతుంది? ఇంటూ 4 చేస్తే 15 సార్ హౌ మచ్? 60. ఓకే, ఇక్కడ 7కి 84 ఉంది. 84 అండ్ 7 ఇంటూ హౌ మచ్ ఈజ్ 84? 7 ఇంటూ 12. 7 సార్ 84. సో 15 సార్ 150 ప్లస్ 30 180. నేను 15 సార్ అంటే 150 ప్లస్ 30 అని ఎందుకు అనుకున్నాను? 12ని మనసులోనే 10+2 అనుకున్నాను. అప్పుడు ఏమవుతుంది? 15 × 10 150 ప్లస్ 15 × 2 30. మనసులోనే క్యాలిక్యులేట్ చేసి ఇదంతా నేను 15 చేయమన్నప్పుడు 12ని 10+2 రాసుకున్నాను. ఇది టెక్నిక్. 15 సార్ 150, 15 సార్ 30, 150 + 30 180 అని రాసాను ఆన్సర్. ఆ విధంగా మీరు ఈజీగా చేయగలగాలి. నెక్స్ట్ ఇంకొక సమ్. 6:18 ఈజీ యాజ్ 8:2 హౌ మచ్ అన్నాడు. 6:18 అంటే 6×3 యాక్చువల్గా. సో 8×3 అవ్వాలి కదా. 8×3 = 24. 24 ఆప్షన్లో లేదు కాబట్టి ఇక్కడ ఏదో ఇంకో రకంగా చేశాడు. 6 3 పెట్టి మల్టిప్లై చేశాడంటే 6×6/2 పెట్టి చేశాడు. అంటే 6×3 = 80. ఇప్పుడు నేను 8×8/2 పెట్టి మల్టిప్లై చేస్తున్నా. 8×4 = 32. సో 32 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ 32. అంటే అక్కడ ఫస్ట్ మనం ఒక కండిషన్ చేస్తాము, ఆ కండిషన్ కనుక కుదరకపోతే ఇంకొక రకంగా ఆలోచిస్తాము. ఓకే, ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. అయితే 32, 24 రెండు అయితే ఇవ్వడం. రెండు ఇస్తే ముందు 24 పెట్టాలి. ఓకే, నెక్స్ట్ 6th 1, 21, 28.
ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు హౌ మచ్ అని చెప్పి. ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్కి ఎంత డిఫరెన్స్ ఉంది? సెవెన్. సో ట్వంటీ వన్ ప్లస్ సెవెన్ అనుకుందాం ఎస్ఏ అంటే అంత ఈజీగా అయితే ఉండదు. ట్వంటీ వన్ ప్లస్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇది కనుక్కోవాలి మనం ప్లస్ సెవెన్ దీన్ని ప్లస్ సెవెన్కి వెళ్తే అంటే ఫార్టీ వన్ రావాలి. ఫార్టీ వన్ లేదు ఇక్కడ. సో కాబట్టి ఇది ఇంకో రకంగా ఆలోచించాడు. ఎలా ఆలోచించాడు అనేది ఒకసారి ఆలోచిద్దాం మనం కూడా. ఎలా ఆలోచించాడు? ట్వంటీ వన్ అంటే త్రీ ఇంటూ సెవెన్, ట్వంటీ ఎయిట్ అంటే ఫోర్ ఇంటూ సెవెన్. సో ఇక్కడ ఫార్టీ ఎయిట్ని కూడా ఫోర్ ఇంటూ సంథింగ్గా రాద్దాం. ఫోర్ ఇంటూ హౌ మచ్? ఫోర్ ఇంటూ ట్వెల్వ్ ఈజ్ ఫార్టీ ఎయిట్. సో నౌ ద ఆన్సర్ ఈజ్ త్రీ ఇంటూ ట్వెల్వ్. వాట్ ఈజ్ త్రీ ఇంటూ ట్వెల్వ్? థర్టీ సిక్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్టీ సిక్స్. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ థర్టీ సిక్స్. ఓకే, కమ్ టు ది నెక్స్ట్ వన్. ట్వంటీ థర్టీ సేమ్, ఇది కూడా అలాగే ఉంది. ట్వంటీ ఈజ్ టు థర్టీ ఈజ్ యాజ్ ఫార్టీ టూ ఈజ్ టు హౌ మచ్? ట్వంటీకి థర్టీకి డిఫరెన్స్ ఏముంది అసలు? ట్వంటీకి థర్టీకి డిఫరెన్స్ టెన్, ప్లస్ టెన్ చేసాడు. ఫార్టీ టూకి ప్లస్ టెన్ చేద్దాం, ఎంత అవుతుంది? ఫిఫ్టీ టూ. ఫిఫ్టీ టూ ఈజ్ దేర్ ఈజ్ నో ఇన్ ఆప్షన్. దేర్ ఈజ్ నో ఫిఫ్టీ టూ ఇన్ ఆప్షన్స్. ఓకే, సో వీ హ్యావ్ టు థింక్ అదర్వైజ్. ఇంకో రకంగా ఆలోచించాలి. ట్వంటీకి ఎంత యాడ్ చేశాడు? ట్వంటీకి టెన్ యాడ్ చేశాడు. ఆ టెన్ ఎట్ వచ్చింది? ట్వంటీ బై టూ. ఓకే, అంటే ట్వంటీ ప్లస్ టెన్ దట్ ఈజ్ ఈక్వల్ థర్టీ. ఇప్పుడు మనం ఫార్టీ టూకి కూడా అదే విధంగా యాడ్ చేద్దాం. ఫార్టీ టూ ప్లస్ ఫార్టీ టూ బై టూ అంటే క్యాన్సిల్ చేస్తే ట్వంటీ వన్. సో ఫార్టీ టూ ప్లస్ ట్వంటీ వన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ త్రీ. సో సిక్స్టీ త్రీ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సిక్స్టీ త్రీ, సిక్స్టీ త్రీ ఈజ్ అవర్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ వన్. ఓకే, నౌ వి గో టు లెటర్ సిరీస్. నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ మీద ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు నేను. మన చాప్టర్ ఏంటంటే వర్డ్ ఎనాలజీ. వర్డ్ ఎనాలజీకి వెళ్ళే ముందు కొద్దిగా ఇది ఒకసారి చూస్తున్నాం అన్నమాట, ఏంటిది ఎలా ఉంటుంది అనేది. వర్డ్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ వస్తే మనం మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వర్డ్ ఎనాలజీ కూడా లెటర్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీని బట్టే ఉంటుంది. కాబట్టి అక్కడ అంతా కూడా పూర్తిగా జీకే మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడ లెటర్ ఎనాలజీలు కూడా ఒకసారి చూద్దాం. లెటర్ ఎనాలజీలో ఎజియాటిక్ కోడ్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్తో ఏదైతే ఉందో నెంబర్ సిరీస్ లాగానే లెటర్ సిరీస్ కూడా ఉంటుంది. ఏబి ఏ నుంచి జెడ్ వరకు రాసుకోవాలి, మళ్ళీ జెడ్ నుంచి ఏ వరకు దాని కింద యాజ్ ఇటీస్గా రాయాలి. వన్ నుంచి ట్వంటీ సిక్స్ రాసుకున్న పైన కింద కూడా వన్ టు ట్వంటీ సిక్స్ నెంబర్స్ రాసుకుంటే ఇది ఒక కీ. మనకి ఏదైనా పేపర్ ఇవ్వగానే ముందు ఇది రాసేసుకుంటే దీన్ని బట్టి మనం దాదాపు లెటర్ సిరీస్ మొత్తం చేయొచ్చు, లెటర్ ఎనాలజీ మొత్తం చేయొచ్చు, లెటర్స్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చాడు అది కూడా చేయొచ్చు. సో అక్కడ క్వశ్చన్ ఏంటంటే బి ఈజ్ టు వై ఈజ్ యాజ్ ఏ ఈజ్ టు హౌ మచ్ అన్నాడు. బీకి వైకి ఏముంది? బీ కింద వై ఉంది రివర్స్ రాసినప్పుడు. కాబట్టి ఏ కింద ఏముంది? జెడ్. సో ఆన్సర్ ఏమవుతుంది? జెడ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? జెడ్. సో జెడ్ ఈజ్ అవర్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. థర్డ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ జెడ్ ఈజ్ ద రైట్ వన్ అనమాట. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ ఆప్షన్ జెడ్ అనేది ఎలా తెలిసింది చూడంగానే ఈ కీలో ఉంది. డైరెక్ట్గా మీరు ఆలోచించుకుని డైరెక్ట్గా చూసి చెప్పేయచ్చు. తర్వాత ఏజీ ఇస్ టు ఐఓ, ఈకే ఇస్ టు ఎంత అని అడిగాడు ఆల్రెడీ. ఇక్కడ ఆన్సర్ రాసేసినట్టున్నాను. ఓకే, చూద్దాం ఇక్కడ. ఈకే ఇస్ టు హౌ మచ్ అని అడిగాడు. ఇక్కడ ఏజీ ఇస్ టు ఐఓ, ఈకే ఇస్ టు ఏ అంటే వన్, జీ అంటే సెవెన్, ఐ అంటే నైన్, ఓ అంటే ఫిఫ్టీన్, ఈ అంటే ఫైవ్, కే అంటే ఎంత ఉంది? లెవెన్. కే అంటే లెవెన్. సో వన్కి నైన్కి మధ్య రిలేషన్ ఏముంది? సెవెన్కి ఫిఫ్టీన్కి మధ్య రిలేషన్ ఏముంది? వన్కి ఎంత యాడ్ చేస్తే నైన్ వచ్చింది? ప్లస్ ఎయిట్ యాడ్ చేసాడు.
సో 7 కూడా ప్లస్ 8 యాడ్ చేయండి 15 సరిపోయిందిగా సో ఇక్కడ మనం 5 కూడా ప్లస్ 8 యాడ్ చేసుకోవాలి 11 కూడా ప్లస్ 8 యాడ్ చేసుకోవాలి 5 ప్లస్ 8 యాడ్ చేస్తే 13 11 ప్లస్ 8 యాడ్ చేస్తే 19 సో వాట్ ఇస్ 13 వాట్ ఇస్ 19 13 అంటే ఏంటి 13 అంటే m 13 అంటే ఏముంది m సో m ఇస్ అవర్ ఆన్సర్ అండ్ వాట్ ఇస్ 19 yes MS is our answer. So, what is which option is the right one here? Second option is the right one. Okay, idi. Ee vidhanga analogy untadi manam danni jagrataga aalochinchi cheyalsi untadi. Okay. Ippudu next one cat DDY ani ichadu. BIG big ki em avutundi idi question. Em avutundi anedi question. Em avutundo chuddam ikkada. ఇక్కడ 3కి సి ఇక్కడ డి ఉంది అంటే 1 కలిపాడు ఏకి డి ఉంది ఏ ప్లస్ 3 ఏ 1 డి 4 టీ 20 ఉంది వై 25 ఉంది టీకి 5 యాడ్ చేసాడు అంటే ఫస్ట్ 1కి ప్లస్ 1 సెకండ్ లెటర్కి ప్లస్ 3 థర్డ్ లెటర్కి ప్లస్ 5 యాడ్ చేసాడు ఈ బిఐజీకి కూడా అలాగే యాడ్ చేసాడు ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 1 యాడ్ చేస్తే B and 2 plus 1 is 3 వచ్చింది I and 9 plus 3 is 12 వచ్చింది G plus 5 is 12 వచ్చింది అంటే 7 plus 5 చేసాం అంటే నంబర్ సిరీస్ ఏ కూడా సేమ్ కాకపోతే యాడ్ చేసుకుంటే వెళ్తాం సో 3 అంటే ఏమ రాయొచ్చు నేను C C అంటే 3 అంటే C నే కదా C రాశాను 12 అంటే 12 అంటే ఏమ రాయాలి L ఈ 12 అంటే L సో CLL ఇస్ అవర్ ఆన్సర్ వెర్ ఇస్ ఇట్ is the first option okay adi aa vidhanga chesukovali next inkokati undi adi kuda chuddam okay ikkada capital letters small letters undi d d a a d d r r b next em avutund anedi question adi em undo chuddam డీడీఏని రివర్స్లో రాశాడు ఏడీడీ అని కాకపోతే డి ఉన్న చోట ఏమన్నా డి ఉన్న చోట ఏమి రాశాడు డి క్యాపిటల్ లెటర్ ఉంది ఇక్కడ ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ ఉంది ఇక్కడ డి స్మాల్ లెటర్ ఉంది స్మాల్ లెటర్ ఇక్కడ డి క్యాపిటల్ లెటర్ ఇక్కడ స్మాల్ లెటర్ ఉంది స్మాల్ లెటర్ని క్యాపిటల్ చేశాడు ఈ డీడీఏని రివర్స్లో రాసుకున్నాడు ఏడిడి కాబట్టి ఆర్ఆర్బిని కూడా రివర్స్లో రాసుకోవాలి మనం రివర్స్లో రాసుకుంటే బీఆర్ఆర్ అవుతుంది ఆన్సర్ కానీ బీఆర్ఆర్ రెండు ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఈ రెండింటిలో ఒకటి అయి ఉంటుంది ఇక ఫస్ట్ క్యాపిటల్ ఆర్ ఉంది కాబట్టి స్మాల్ బి రాద్దాం తర్వాత రెండోది స్మాల్ ఆర్ ఉంది కాబట్టి క్యాపిటల్ ఆర్ మూడోది స్మాల్ బి ఉంది కాబట్టి క్యాపిటల్ ఆర్ సో బిఆర్ఆర్ అంటే ఈ ఆప్షన్ ఏమవుతుందంటే ఇది కాదు ఇది అవుతుంది బిఆర్ఆర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే ఈ విధంగా మనం లెటర్ ఎనాలజీ లెటర్ ఎనాలజీలో ఈ విధంగా చూసుకొని చేస్తాము తర్వాత వర్డ్ ఎనాలజీ వర్డ్ ఎనాలజీ మనకి వర్డ్ ఎనాలజీ కానీ లేదా ఇందులోనే ఆడ్ మ్యాన్ అవుట్ కూడా ఇస్తాడు వర్డ్ ఎనాలజీ కనుక మనం ప్రిపేర్ అయితే ఆడ్ మ్యాన్ అవుట్ కూడా ఇలాంటిది ఆడ్ మ్యాన్ అవుట్ అంటే క్లాసిఫికేషన్ అంటాం విభిన్నమైన దాన్ని గుర్తించండి అంటాడు అందులో కూడా ఇవి ఉపయోగపడతాయి వర్డ్ ఎనాలజీ పూర్తిగా మనకి మొత్తం కూడా జీకేకి సంబంధించినప్పుడు జనరల్ నాలెడ్జ్ బాగా ఉంటే వర్డ్ ఎనాలజీ కొంచెం లాజికల్గా ఆలోచించి పెట్టచ్చు అనమాట ఎన్ని మార్క్స్కి ఉందంటే 10 మార్క్స్కి ఉంది ఎన్ని మార్క్స్కి ఉంది ఇది 10 మార్క్స్ వర్డ్ ఎనాలజీ 10 మార్క్స్ ఉంది సో పెన్ రైట్ నైఫ్ ఏమని వచ్చాడు నైఫ్ కట్ అని ఆన్సర్లో ఉన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను పెన్ రైట్ అనుకుంది నైఫ్ కట్ చేయడానికి ఉంది ఇక్కడ ఏమి ఇస్తారంటే ఇక్కడ ఆప్షను ఇది తీసేసిస్తాడు మనం కట్ అని రాయాలన్నమాట నైఫ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ వన్ అంటాడు నైఫ్ ఈజ్ రిలేటెడ్ టు కట్ ఆప్షన్స్లో కట్ అనేది ఉంటే ఆ కట్ అనేది రాస్తాం అనమాట ఓకే అది పెన్ టు రైట్ నైఫ్ టు కట్ అనమాట ఇది ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది అయితే ఇచ్చేసే ముందు మనం ఈ వర్డ్ ఎనాలజీలో ఏమేమి ఇంపార్టెంట్వి ఉండేవి మనకి ఏమేమి తెలియాల్సిన అవసరం ఉందనేది ఒకసారి చూద్దాం వర్డ్ ఎనాలజీకి సంబంధించి బేసిక్స్ ఏముంటాయి అంటే ఆ బేసిక్స్ ఒకసారి చూద్దాం
ఇవి బేసిక్స్ ఇందులో మీకు కనబడుతుంది ఇది కామన్ రిలేషన్షిప్స్ అన్నమాట వర్డ్ అనాలజీలో కామన్ రిలేషన్ ఇన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ అనాలజీ ఏ పర్టికులర్ రిలేషన్షిప్ ఈజ్ గివెన్ అండ్ అనదర్ సిమిలర్ రిలేషన్షిప్ హ్యాస్ టు ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ద ఆల్టర్నేటివ్స్ ప్రొవైడెడ్ అనాలజీ టెస్ట్ ఆర్ దేర్ ఫోర్ మీన్స్ టు టెస్ట్ ఏ క్యాండిడేట్స్ ఓవరాల్ నాలెడ్జ్ పవర్ ఆఫ్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ టు థింక్ కాబట్టి ఏమేమి టెస్ట్ చేస్తున్నాడు ఏమేమి టెస్ట్ చేస్తున్నాడు అంటే ఓవరాల్ నాలెడ్జ్ పవర్ ఆఫ్ రీజనింగ్ ఎబిలిటీ టు థింక్ మీకు మొత్తం మీద నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ ఎంత ఉంది పవర్ ఆఫ్ రీజనింగ్ ఆలోచించగలుగుతున్నారా లేదా మీరు ఎబిలిటీ టు థింక్ ఎంత లాజికల్గా ఆలోచిస్తున్నారనేది ఒకటి ఆలోచించే సామర్థ్యం ఎంత ఉందనేది మీరు ఎంత యాక్యురేట్గా ఆలోచిస్తున్నారు నేను ఫస్ట్ నుంచి చదువుతున్నాను ఎన్ఎంఎంఎస్ సీట్ కావాలంటే మీకు స్పీడ్ అండ్ యాక్యురసీ స్పీడ్గా చేయాలి లెక్కని లేదా యాక్యురేట్గా చేయాలి స్పీడ్గా ఆలోచించాలి యాక్యురేట్ కరెక్ట్గా ఆలోచించాలి ఈ రెండు లక్షణాలు ఉండాలి ఎన్ఎంఎంఎస్ సీట్ సాధించాలంటే అని చెప్పి పదే పదే చాలాసార్లు చెప్పాను మీకు దాని గురించి మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఇప్పుడు చూడండి ఇందులో కామన్ రిలేషన్షిప్స్ అన్నాడు ఏంటి కామన్ రిలేషన్షిప్ కంట్రీ అండ్ క్యాపిటల్ ఒకటోది చాలా కంట్రీస్ ఉన్నాయి వరల్డ్లో చాలా కంట్రీస్ ఉంటాయి కంట్రీస్ మొత్తం కూడా 7 కాంటినెంట్స్ ఉంటాయి ఏ కాంటినెంట్లో ఏ ఏ దేశాలు ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకుని ఉండాలి కంట్రీ అండ్ క్యాపిటల్ ఒకటి రెండోది స్టేట్ అండ్ క్యాపిటల్ మన దేశంలో ఉన్నటువంటి స్టేట్స్ ఆ స్టేట్స్ అన్నిటికీ కూడా క్యాపిటల్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది ఆ క్యాపిటల్స్ కూడా ప్రతి రాష్ట్రము తెలియాల్సిందే మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల క్యాపిటల్స్ మనకు తెలియాలి అది ఎలాగనేది నెక్స్ట్ చెప్తాను అయితే ముందు ఏమేమి రిలేషన్స్ ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ కంట్రీ అండ్ కరెన్సీ అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ అఫీషియల్ కరెన్సీ ఉంటుంది మనకి ఇండియాకి రూపీ ఉన్నట్టే చైనాకి యువాన్ అని ఉంటుంది అదే కువైట్కి దినార్ అని ఉంటుంది డాలర్ ఉన్న దేశాలు యుఎస్ఏ హాంకాంగ్ ఆస్ట్రేలియా కెనడా ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి రూపీ ఇండియా భూటాన్ ఇండోనేషియా పాకి అన్ని కూడా ఏ దేశానికి ఆ దేశం రూపీ ఉంటుంది తర్వాత పౌండ్ ఇంగ్లాండ్ ఈజిప్ట్ లెబనాన్ సూడాన్ పౌండ్ వాడతారు యూరో అని జర్మనీ గ్రీసు ఫ్రాన్స్ స్పెయిన్ ఇటలీలో యూరో అని వాడతారు దీనార్ అని అరేబియన్ కంట్రీస్ అండ్ ఇరాక్ కువైట్ జోర్డాన్ లిబియాలో దీనార్ వాడతారు తర్వాత ఇన్స్ట్రుమెంట్ అంటే మీకు తెలుసు పరికరము దానితో ఏం కొలుస్తాం థర్మామీటర్ ఉంది టెంపరేచర్ కొలుస్తాం హైగ్రోమీటర్ ఉంది హ్యూమిడిటీ కొలుస్తాం ఆమ్మీటర్ కరెంట్ కొలుస్తాం ఇవన్నీ కూడా ఒకసారి చూడాలి మనం చెప్పేటప్పుడు ఏమి వస్తుంటాయి వచ్చినప్పుడు నీకు ప్రత్యేకంగా రోజు 2-3 ఐటమ్స్ నేను చెప్తూ ఉంటాను ముందు హెడ్డింగ్ చూద్దాం క్వాంటిటీ అండ్ యూనిట్ క్వాంటిటీ అంటే లెంత్ ఏం కొలుస్తాం మీటర్ కొలుస్తాం మాస్ కిలోగ్రాము ఎనర్జీ జౌలు కొలుస్తాము ఏరియా హెక్టేర్స్ టైమ్ సెకండ్స్లో కొలుస్తాము పవర్ వాట్స్ సనే ఏం క్లాస్ ఉంటే పవర్స్ని హెక్టేర్స్లో కొలుస్తాము చూడండి ఇక్కడ వాల్యూమ్ని క్యూబిక్ యూనిట్స్లో కొలుస్తాము తర్వాత సిక్స్త్ది ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఏమంటాము గ్రూప్గా ఉన్నప్పుడు ఏమంటాము ఇండివిజువల్గా ఉంటే బీస్ అంటాము అది గ్రూప్గా ఉంటే స్వార్మ్ అంటాం ఇండివిజువల్గా ఉంటే ఒక్కోదాన్ని షీప్ అంటాము షీప్లు మందని ఏమంటాం అంటే ఫ్లాక్ అంటాం ఈ విధంగా మనకి ఇండివిజువల్ అండ్ గ్రూప్స్ అనేది 6వది నెక్స్ట్ 7వది ఇండివిజువల్ థింగ్ అండ్ క్లాస్ మ్యాన్ మమ్మల్ అనేది క్షీరదాల జాతి మనుషులు ఇంకా జంతువులు కూడా మమ్మల్సే బటర్ఫ్లై అండ్ ఇన్సెక్ట్ అంటాము ఆస్ట్రిచ్ని బర్డ్ అంటాము స్నేక్ని రెప్టైల్ అంటాము ర్యాట్ని రొడెంట్ అంటాము ఫ్రాగ్ని అంఫీబియన్ అంటాము పెన్ను ఇలాంటి వాటిని స్టేషనరీ అంటాం చైరు టేబుల్ని ఫర్నిచర్ అంటాం అన్నమాట ఇవన్నీ కూడా 11th తర్వాత 12th ఇండివిజువల్ అండ్ డ్వెల్లింగ్ ప్లేసెస్ డాగ్ కెనెల్లో ఉంటుంది బీ హైలో ఉంటుంది ఈగిల్ ఐరి అంటాం లైన్ డెన్లో ఉంటుంది బర్డ్ నెస్ట్లో ఉంటుంది మౌస్ హోల్లో ఉంటుంది ఇలా పెద్ద స్పైడర్ వెబ్లో ఉంటుంది ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ప్రాక్టీస్ చేద్దాం యానిమల్ థింగ్స్ అండ్ కీపింగ్ ప్లేస్ యానిమల్స్ థింగ్స్ని ఎక్కడెక్కడ పెడతాం ఏరోప్లేన్ హ్యాంగర్ అంటాం యానిమల్స్ జూలో ఉంటాయి క్లాస్ వార్డ్రోబ్ అంటాం గన్స్ని ఆర్మరీ అంటాం అన్నమాట గేమ్స్ అండ్ ప్లేస్ ఆఫ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ కోర్టులో ఆడతాము బాక్సింగ్ రింగ్లో ఆడతాము హాకీ గ్రౌండ్లో ఆడతాము రేస్ అయితే ట్రాక్లో ఉంటుంది అథ్లెటిక్స్ స్టేడియంలో ఉంటాయి టెన్నిస్ కోర్ట్ ఉంటుంది స్కేటింగ్ రింక్ ఉంటుంది ఓకే వర్కర్ అండ్ టూల్
బ్లాక్ స్మిత్ అంటే బ్లాక్ స్మిత్ అన్విల్ అని అన్నాడు. టూల్ అతను వాడే పరికరం పేరు అన్విల్ అంటాం. ఇంకా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏది దేంతో తయారు చేస్తారండి, ఆమ్లెట్ ఎగ్తో తయారు చేస్తాము, రబ్బర్ లేటెక్స్తో తయారు చేస్తాం, మెటల్ ఓర్తో వస్తుంది, లినెన్ అంటే ఫ్లాక్స్తో వస్తుంది, జ్యువెలరీ ఇలాంటివన్నీ ఉండవండి ఇందులో. ఓకే, తర్వాత పెయిర్ రిలేషన్షిప్స్, షోస్ సాక్స్ రెండు పెయిర్స్, షర్ట్కి ట్రెజర్స్, చైర్కి టేబుల్ పెయిర్, లాక్ కీ పెయిర్, తర్వాత శారీకి బ్లౌజు, పెన్సిల్కి ఎరేజర్, డోర్కి విండో, ఇవన్నీ రిలేషన్షిప్స్. ఉదాహరణకు ఒకటి కప్పు శాస్త్రం కలిసి ఉంటాయి, హార్స్ క్యారేజ్ అంటాం, క్వశ్చన్కి ఆన్సర్ కలిసి ఉంటుంది. ఓకే, ఇది స్టడీ అండ్ టాపిక్. స్టడీ అండ్ టాపిక్ అంటే ఒక్కొక్క శాస్త్రాన్ని చదివేటప్పుడు దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తాము. మ్యాన్కి సంబంధించింది అయితే ఆంథ్రోపాలజీ అంటాము, మ్యాన్కి సంబంధించి ఆంథ్రోపాలజీ. తర్వాత డిసీజెస్ సంబంధించింది అయితే ఆ శాస్త్రాన్ని సైన్స్ని ప్యాథాలజీ అంటాం. అది స్టడీ ఆఫ్ డిసీజెస్ ఇస్ కాల్డ్ ప్యాథాలజీ, స్టడీ ఆఫ్ పాజిల్స్ ఇస్ కాల్డ్ ప్యారంథాలజీ, స్టడీ ఆఫ్ బాడీ ఈజ్ కాల్డ్ ఫిజియాలజీ, స్టడీ ఆఫ్ హార్ట్ ఈజ్ కాల్డ్ కార్డియాలజీ. ఓకే, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ వస్తాయి. వర్డ్ ఇన్ ఇంటెన్సిటీ, వర్డ్ కొంచెం ఉంటే యాంగర్ అంటాం, బాగా ఎక్కువ కోపం ఉంటే రేజ్ అంటాం. క్వారల్ అంటే చిన్న తగాద, వార్ అంటే ఎక్కువ తగాద అంటే యుద్ధం అన్నమాట. ఇలాంటిది ఇందులో ఉంటాయి. వర్డ్ అండ్ సినానిమ్స్, సినానిమ్స్ అంటే మీనింగ్స్ అన్నమాట. మీనింగ్స్ ఏమైతే ఉంటాయో వర్డ్కి మీనింగ్ రాయాలి. నెక్స్ట్ యాంటానిమ్, వర్డ్ అండ్ యాంటానిమ్ అంటే ప్రతి వర్డ్కి దాని యొక్క ఆపోజిట్ వర్డ్ రాయాలన్నమాట. నెక్స్ట్ ఇన్సెక్ట్స్, రెప్టైల్స్, ఇన్సెక్ట్స్లో ఏమేమి రకాలు ఉన్నాయి, రెప్టైల్స్లో ఏమేమి రకాలు ఉన్నాయి, రొటెంట్స్లో ఏమేమి రకాలు ఉన్నాయి, బర్డ్స్, మమ్మల్స్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏమేమిటి, కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏంటి, బ్యాక్టీరియాతో, వైరస్తో, ప్రోటోజోవాతో వచ్చే డిసీజెస్ ఏమేమి అనేది మనము చూద్దాం. ఇప్పుడు ఐలాండ్స్, ఐలాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా ఇందులో ఉంది. ఇండియన్ హార్బర్స్, ఈస్ట్ సైడ్ ఏముండేవి, వెస్ట్ సైడ్ ఏముండేవి, క్రేపర్స్ అంటే పాకేటటువంటి చెట్లు, హెర్బ్స్ అంటే మనం హెర్బ్స్ అంటే పొదల్లాగా ఉండేది, క్లింబర్స్, తర్వాత ష్రబ్స్, ష్రబ్స్ అంటే పొద, ట్రీస్, చెట్లు, ఇండోర్ గేమ్స్ ఏమేమి ఉండేవి, అవుట్డోర్ గేమ్స్ ఏమేమి ఉండేవి. అంటే ఇండోర్ గేమ్ అని ఇది ఒకటి ఇచ్చి అవుట్డోర్ గేమ్ అని కూడా ఇస్తాడు అనమాట. అది కూడా లేదా ఆడ్మెన్ అవుట్లో 4 ఇండోర్ గేమ్స్ ఇచ్చేసి 1 అవుట్డోర్ గేమ్ ఇస్తాడు, అలాంటివి కూడా ఇస్తారు. స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, గిటారు, హాప్స్, సెల్లోస్, పియానోస్, బింగో, వీణా, రెబాబ్, సితార్, ఇవన్నీ కూడా స్ట్రింగ్ తీగలు ఉంటాయి అందులో. విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గాలితో ఊదేటటువంటి ఫ్లూటు, క్లారినెట్టు, పియానో, ట్రంపెట్టు, షెన్ఫోను, షనాయ్, హార్మోనియం, ఇవన్నీ కూడా విండ్ ఇన్స్ట్రుమెంట్స్. గాలితో విబ్జిఆర్ కలర్స్ అంటే విబ్జిఆర్లో వి అంటే వైలెట్, ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, జి అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, ఆరెంజ్ లాంటివి. డెఫిషియన్సీ డిసీజెస్ ఇవి కూడా ఇంకా ఈ విధంగా ఉన్నాయి. తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కాంటినెంట్స్తో పాటు అక్కడ నార్త్ అమెరికాలో ఏం మౌంటైన్స్ ఉన్నాయి, ఏం రివర్స్ ఉన్నాయి, ఏం డిజర్ట్స్ ఉన్నాయి, ఏం కంట్రీస్ ఉన్నాయి అనేది కూడా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా గురించి ఉంది ఇక్కడ. తర్వాత రిలీజియన్ అంటే మతాలు, ఈ మతాలు వాళ్ళ హోలీ బుక్స్ ఏముండేవి, వాళ్ళ హోలీ ప్లేసెస్ ఏముండేవి, వాళ్ళ హోలీ ప్రీచర్స్ ఎవరు అనేదంతా కూడా ఇందులో ఉంటుంది. ఇందట 5 వరకు చెప్పుకున్నాం. అక్కడ 6 టూర్ అండ్ యాక్షన్, నైఫ్ కట్, గన్ షూట్, స్పూన్ ఫీడ్, ఇలా ఏమే దీంతో ఏం చేస్తామనేది మనకి టూర్ అండ్ యాక్షన్లో వస్తుంది. వర్కర్ అండ్ వర్కింగ్ ప్లేస్, సెయిలర్ షిప్లో పనిచేస్తాడు, డాక్టర్ హాస్పిటల్లో పనిచేస్తాడు, టీచర్ స్కూల్లో పనిచేస్తాడు, ఇంజనీర్ సైట్లో పనిచేస్తాడు, వర్కర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, ఇదంతా జనరల్ నాలెడ్జ్ సంబంధించింది. వర్కర్ అండ్ ప్రొడక్ట్, ఎడిటర్ న్యూస్ పేపర్ తయారు చేస్తాడు, ఆర్కిటెక్ట్ డిజైన్ తయారు చేస్తాడు, ఫార్మర్ క్రాప్ను పండిస్తాడు, డ్రామటిస్ట్ నాటకాలు వేసేవాడు, ప్లే నాటకం వేస్తాడు, ప్రొడ్యూసర్ ఫిల్మ్ని తయారు చేస్తాడు, టైలర్ క్లాత్స్ని కొడతాడు, ఆధార్ పుస్తకాన్ని రాస్తాడు, బచ్చర్ మాంసాన్ని కొడతాడు, బచ్చర్ అంటే కోబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాడు, చెఫ్ అంటే వంట చేసేవాడు, పోయిట్ అంటే పద్యాలు రాసేవాడు, గోల్డ్ స్మిత్ అంటే ఆభరణాలు చేసేవాడు, టీచర్ అంటే ఎడ్యుకేషన్ ఇచ్చేవాడు. ఈ విధంగా వర్కర్ ప్రోడక్ట్ అనమాట. ప్రోడక్ట్ అండ్ రా మెటీరియల్, ప్రోడక్ట్కి రా మెటీరియల్ ఏమేమి కావాలి, బట్టర్ మిల్క్ నుంచి వచ్చింది, వైన్ గ్రేప్స్ నుంచి వచ్చింది, క్లాత్ ఫైబర్ నుంచి వచ్చింది, ఇలాంటిది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. తర్వాత యానిమల్ అండ్ యంగ్ వన్, యానిమల్ చిన్నదాని కాఫ్ అంటాం, కవ్ అంటే ఆవు, కాఫ్ అంటే దూడ, ఆవు దూడ, కవ్ అంటే పెద్దది, దాని పిల్లని కాఫ్ అంటాం. హెన్ ఉంది, హెన్ పిల్లని చిక్కెన్ అంటాం, చిక్, క్యాట్ పిల్లని కిట్టెన్ అంటాం. తర్వాత డాగ్ పిల్లని పప్పీ అంటాం. ఓకే, లైన్ టైగర్ పిల్లని కబ్ అంటాం, షీప్ పిల్లని ల్యాంబ్ అంటాం,
డీర్ కానీ స్టాగ్ కానీ ఫాన్ అంటాం, హార్స్ అయితే కోల్ట్ అంటాం, పిల్లి ఫిల్లి అంటాం, ఫోల్ అంటాం, ఓకే, పోనీ అని కూడా అంటాం. ఓకే, తర్వాత మేల్ అండ్ ఫిమేల్. మ్యాన్ ఉమెన్ మనకు ఎట్లా పడితే జంతువుల్లో కూడా డాగ్ బిచ్ అని, బుల్లు కౌ, కాకు హెన్ను, లైను లైనెస్, లార్డు లేడీ, మాంక్ నన్ను, ట్యూటర్ గవర్నెస్, బ్రదర్ సిస్టరు, మాస్టరు మిస్ట్రెస్, నెఫ్యూ నైస్, నెఫ్యూ అండ్ మ్యానల్ డూ నైస్ అండ్ మ్యాన్ గోల్డ్. ఓకే, అలా యానిమల్ అండ్ మూమెంట్, వాటి అరుపులు వాటి ఎలా ఉంటాయి మూమెంట్స్ అనేది ఇందులో ఉంది. తర్వాత యానిమల్ అండ్ సౌండ్, ఏమేమి సౌండ్ చేస్తాయి అనేది కూడా ఇందులో ఉంది. ఈ విధమైనటువంటి టాపిక్స్ అన్నీ ఉండి ప్రతిదీ కూడా మనం రోజుకు రెండు మూడు చెప్పులు నేర్చుకుంటాం ఇందులో ఈ చాప్టర్లో. మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ది కంట్రీ అండ్ కాంటినెంట్స్. కంట్రీ అండ్ కాంటినెంట్స్, కాంటినెంట్స్ మనం ఏ ఇండియా ఏ కాంటినెంట్లో ఉంది, ఆసియాలో ఉంది. ఆసియాలో ఇండియా అనేది ఒక దేశం. ఈ దేశంలో ఇంకా కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్ గురించి ఇప్పుడు ఒకసారి, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అందరికీ రావాలి ఇక్కడ, ఈ స్టేట్స్ గురించి ఒకసారి చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా నార్త్ సైడ్ ఉంటుంది, పైకి నార్త్ ఉంటుంది. ఇది నార్త్, ఇది నార్త్, నార్త్ సైడ్ పైకి ఉంటుంది. ఇంకొకటి సౌత్ సైడ్ డౌన్లో ఉంటుంది. ఇది సౌత్ సైడ్, సౌత్ సైడ్. ఇది ఈస్ట్ సైడ్ ఉంటుంది, ఇది వెస్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, ఇది ఈస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్. వీటిని డైరెక్షన్స్ అంటాం. అలాగే కార్నర్స్ ఉంటాయి, మోళ్ళు అంటాం తెలుగులో. ఆ మోళ్ళు నార్త్కి ఈస్ట్కి మధ్య ఉందని నార్త్ ఈస్ట్ అని అంటాం, వెస్ట్కి సౌత్కి ఉన్న సౌత్ వెస్ట్ అంటాం, నార్త్కి వెస్ట్కి ఉందని నార్త్ వెస్ట్ అంటాం. ఇదేమన్నా సౌత్ ఈస్ట్ అవుతుంది, సౌత్కి ఈస్ట్కి మధ్య ఉందని సౌత్ ఈస్ట్ అంటాం. ఓకే, ఇక్కడ మనం ఈ మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే, పైన ఉన్నటువంటి శ్రీలంక నుంచి కింద ఉన్నటువంటి తమిళనాడు కేరళ వరకు మొత్తం 29+1 స్టేట్, 30 స్టేట్స్ వరకు ఉండి ఒక 6 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. వాటన్నిటి యొక్క క్యాపిటల్ సిటీస్ కావాలి మనకి. క్యాపిటల్ సిటీస్ ఏమేమి ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్కి అమరావతి, తెలంగాణకి హైదరాబాదు, మహారాష్ట్రకి ముంబై, గోవాకి పనాజీ, కర్ణాటకకి బెంగళూరు, తమిళనాడుకి చెన్నై, కేరళకి తిరువనంతపురం, ఒడిశా. మన ఏపీ పైన తెలంగాణ ఉంది నార్త్ సైడ్న, వెస్ట్ సైడ్ ఏముంది కర్ణాటక ఉంది, ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంది, సౌత్న ఏమైంది తమిళనాడు ఉంది. ఈ ఏపీకి కూడా నాలుగు పక్కల ఏమేమి ఉండి 4 డైరెక్షన్స్లో అనేది కూడా మనకు వచ్చి ఉండాలి. ఏముంది ఒకసారి చూద్దాం. ఏపీకి పైన ఏముంది నార్త్ సైడ్ని తెలంగాణ ఉంది, ఇది నార్త్. సౌత్ సైడ్ ఏముంది తమిళనాడు ఉంది. ఈస్ట్ సైడ్ ఏముంది బే ఆఫ్ బెంగాల్. ఇదంతా ఈ రౌండ్ చుట్టాము, ఇదంతా బే ఆఫ్ బెంగాల్. ఈ బ్లూ కలర్లో ఉందంతా బే ఆఫ్ బెంగాల్. వెస్ట్ సైడ్ ఏముంది కర్ణాటక ఉంది. ఈ నాలుగిటి క్యాపిటల్ సిటీస్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తెలంగాణకి హైదరాబాదు, కర్ణాటకకి బెంగళూరు, తమిళనాడుకి ఏమైనా చెన్నై, ఇటు పక్కన ఈస్ట్ సైడ్ అని బే ఆఫ్ బెంగాల్ ఉంది. బే ఆఫ్ బెంగాల్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి క్యాపిటల్ సిటీ పోర్ట్ బ్లెయిర్ అంటాం ఇది. ఇది సో అన్ని స్టేట్స్కి మీకు క్యాపిటల్ సిటీస్ వచ్చి ఉండాలి. ఒకవేళ రాకపోతే ఒక చోట రాసుకొని బైహార్ట్ చేయండి, ఏమి తప్పు లేదు. బైహార్ట్ చేసి ఏది ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పగలిగేటట్టు ఉండాలి. మధ్యప్రదేశ్ భోపాల్ ఉంది, గుజరాత్ గాంధీనగర్, రాజస్థాన్కి జైపూర్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, జార్ఖండ్ రాంచీ. జార్ఖండ్ అంటే ధోని, మహేంద్ర సింగ్ ధోని వలూరు, జార్ఖండ్ డైనమైట్ అంటారు ఆయన్ని, రాంచీ నుంచి వచ్చాడు అన్నమాట. ఓకే, బీహార్ పాట్నా, ఉత్తరప్రదేశ్ లక్నో, హర్యానా. హర్యానాకి పంజాబ్కి, పంజాబ్కి రెండింటికి కామన్ క్యాపిటల్ చండీగఢ్ అంటాం దాన్ని. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా ఉంది. జమ్మూ కాశ్మీర్కి జమ్మూ అంటాం, శ్రీనగర్ రెండు ఉంటాయి. 6 నెలలు శ్రీనగర్ ఉంటుంది, 6 నెలలు జమ్మూ క్యాపిటల్ సిటీ ఉంది. లడక్ అనేది ఈ మధ్య యూనియన్ టెరిటరీ అయింది, దీని క్యాపిటల్ సిటీ లే అంటాం దీన్ని. తర్వాత వెస్ట్ బెంగాల్ కోల్కత్తా, ఇటు పక్కన అస్సాంకి దిస్పూర్ అంటాం, అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, నాగాలాండ్ కోహిమా,
మణిపూర్ ఇంపాల్, మిజోరం ఐజ్వాల్, ఇవన్నీ కూడా మీకు వచ్చి ఉండాలి. ఒకసారి వచ్చింటే మనకి ఈజీగా మనం క్వశ్చన్ ఎలా అడుగుతాడో చూద్దాం. ఒకసారి ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ వెస్ట్ ఎండ్ అన్నాడు. ఈస్ట్ సైడ్ ఏముంది బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ సైడ్ అరేబియన్ సీ ఉంది, నార్త్ సైడ్న ఇక్కడ చూడండి ఇంటూరు పెట్టిన హిమాలయ మౌంటైన్స్, హిమాలయ మౌంటైన్స్ అనమాట. ఇది సౌత్నేముంది ఇండియన్ ఓషన్, ఇదేంటి ఇది ఇండియన్ ఓషన్, శ్రీలంక కింద మన ఇండియా కింద ఉన్న ఓషన్ ఇండియన్ ఓషన్ అంటాం. సో ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ సైడ్ ఏముందని క్వశ్చన్ మార్క్ అడుగుతాడు, అరేబియన్ సీ అంటాం. సౌత్ శ్రీలంక ఉంది, నార్త్ చైనా. ఇప్పుడు సౌత్ ఉంది, సౌత్ ఇదిగో సౌత్ శ్రీలంక ఉంది, నార్త్ ఏముంది చైనా ఉంది, నార్త్ చైనా ఉంది. ఈ నార్త్ వెస్ట్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉంది నార్త్ వెస్ట్లో. సౌత్ సౌత్లో ఏముంది బంగ్లాదేశ్, మయన్మార్, రెండు కంట్రీస్ ఉన్నాయి. నార్త్లో చైనా ఉంది, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది. సో ఆడ్మెన్ అవుట్లో కూడా అడుగుతుంటాడు మనకి ఏంటంటే నేపాల్, చైనా, భూటాన్ అని ఇచ్చేసి ఇంకోటి శ్రీలంక అని ఇస్తాడు. అంటే మూడేమో నార్త్ సైడ్ ఉండే, ఒకటేమో సౌత్ సైడ్ ఉంది, కాబట్టి సౌత్ సైడ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది అన్నమాట. అంటే ఈ మ్యాప్ మొత్తం మనకు వచ్చినట్టయితే, తెలిసినట్టయితే మనం ఏది ఇచ్చినా కూడా ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. ఒక్కొక్కసారి ఇండియా, ఇండియా క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీ అని ఇచ్చాడు. చైనాకి ఏంటి అని అడిగాడు. చైనాకి ఏంటి క్యాపిటల్? బీజింగ్. బీజింగ్ చైనాకేంటి? బీజింగ్. పాకిస్తాన్కి ఇస్లామాబాద్, పాకిస్తాన్ క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్. బంగ్లాదేశ్ ఢాకా అంటాం, ఢాకా. సో ఇలా అడుగుతాడు. ఇంకా ఏం అడుగుతాడంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి అని ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అమరావతి. అరుణాచల్ ప్రదేశ్ అని ఇచ్చి క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఏంటి అరుణాచల్ ప్రదేశ్కి తెలిస్తే రాయాలి, ఇటానగర్. లేదా జార్ఖండ్ అని ఇస్తాడు. జార్ఖండ్ ఇచ్చి ఏంటి క్యాపిటల్ సిటీ అని, రాంచీ అని రాయాలి. లేదా ఒరిస్సా అని ఇస్తాడు. ఒరిస్సా అని ఇచ్చి కనుక్కోమంటే క్యాపిటల్ సిటీ ఏమైంది ఒరిస్సాకి? ఒరిస్సాకి భువనేశ్వర్. ఒరిస్సాకి ఏమవుతుంది? భువనేశ్వర్. అదే ఉత్తరప్రదేశ్ ఇచ్చి, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ సిటీ కనుక్కోమంటే లక్నో. మధ్యప్రదేశ్కి భోపాల్. ఛత్తీస్గఢ్ రాయ్పూర్. ఇవన్నీ నోటికి వచ్చి ఉండాలి, వచ్చింటేనే మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక టాపిక్ చూద్దాం. స్టడీ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఈజ్ కాల్డ్, స్టడీ ఆఫ్ బర్డ్స్ ఇస్ కాల్డ్ ఆర్నిథాలజీ. స్టడీ ఆఫ్ బర్డ్స్ ఆర్నిథాలజీ అంటాం. స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్, స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్, స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ సిస్మాలజీ అంటాం, సిస్మాలజీ. తర్వాత స్టడీ ఆఫ్, స్టడీ ఆఫ్ డిసీజెస్, డిసీజెస్, డిసీజెస్ ఏమంటాం? స్టడీ ఆఫ్ డిసీజెస్ ఇస్ కాల్డ్ పాథాలజీ. కొన్ని ఇంపార్టెంట్ చెబుతాం. స్టడీ ఆఫ్ ఫ్యూచర్, స్టడీ ఆఫ్ ఫ్యూచర్ ఈజ్ కాల్డ్, స్టడీ ఆఫ్ ఫ్యూచర్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రాలజీ. స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ జువాలజీ. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఎంటమాలజీ. స్టడీ ఆఫ్ హార్ట్ ఈజ్ కాల్డ్ కార్డియాలజీ. హార్ట్ కార్డియాలజీ అంటాం, బ్లడ్కి సంబంధించిన దాన్ని హెమటాలజీ అంటాం, కిడ్నీస్కి సంబంధించిన దాన్ని నెఫ్రాలజీ అంటాం, కిడ్నీకి సంబంధించిన దాన్ని నెఫ్రాలజీ అంటాం. అదే మరి ఐస్కి సంబంధించిన దాన్ని ఆప్తమాలజీ అంటాం. ఏమంటాం? ఆప్తమాలజీ. ఐస్కి సంబంధించిన దాన్ని ఆప్తమాలజీ అంటాం. అది మరి నర్వస్ సిస్టానికి సంబంధించిన దాన్ని, నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టానికి సంబంధించిన దాన్ని ఏమంటాం? న్యూరాలజీ అంటాం, న్యూరాలజీ, న్యూరాలజీ అంటాం. ఓకే, న్యూరాలజీ నర్వస్ సిస్టానికి సంబంధించి న్యూరాలజీ అంటాం. కిడ్నీకి సంబంధించిన దాన్ని నెఫ్రాలజీ అంటాం. వీటిలోంచి ఖచ్చితంగా ఒక రెండు ఇస్తాడు. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడంటే, ఇక్కడ ఉంది చూడండి, కార్డియాలజీ హార్ట్, నెఫ్రాలజీ డాష్ అండి. కార్డియాలజీ హార్ట్ అయితే, నెఫ్రాలజీ దీనికి సంబంధించింది కిడ్నీ, ఆర్నిథాలజీ దీనికి సంబంధించింది బర్డ్స్, కంకాలజీ అంకాలజీ, అంకాలజీ అంటే క్యాన్సర్ సంబంధించింది, అంకాలజీ అంటే అంకాలజీ ఇక్కడ లేదులే, అంకాలజీ అంటే అంకాలజీ, ఇది క్యాన్సర్కి సంబంధించిన శాస్త్రాన్ని అంకాలజీ అంటారు. ఓకే, న్యూరోసర్జన్ అంటాం, న్యూరాలజీ సంబంధించిందండి. ఏ ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్. ఇప్పుడు సపోజ్ డిసీజెస్ సంబంధించిన పాథాలజీ అంటాం. మనం పాథాలజికల్ ల్యాబ్ అని ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే, అంటే అక్కడ డిసీజెస్ని కనుక్కోవడానికి, నిర్ధారణ చేయడానికి, టెస్టులు చేయడానికి, బ్లడ్ టెస్టులు అన్ని టెస్టులు చేస్తారు అక్కడ, దాన్ని పాథాలజీ ల్యాబ్ అంటాం.
స్కల్ క్రానియాలజీ అన్నాడు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ అంటే ఇన్సెక్ట్స్ కీటకాలు. ఈ కీటకాలు ఎలా ఉన్నాయి, ఏమేంటి? మాత్, బీ, ఆఫిడ్, కాక్రోచ్, బీట్లు, క్రికెట్, ఫ్లై, బెడ్ బర్గ్, సిల్వర్ ఫిష్, ప్లాస్మిడ్, యాంటీ, ఇవన్నీ కీటకాలు. రెప్టైల్స్ అంటే పాకే జంతువులు. లిజార్డ్, లిజార్డ్ అంటే తెలుసు కదా, బల్లి, స్నేక్, పాము. టర్టిల్స్ తాబేలు, టాటా వేసుకుని తాబేలే. డైనోసార్, క్రొకోడైల్, ఇవన్నీ పాకే ఉండింది, రెప్టైల్స్ అంటాం. రోడెంట్స్, రోడెంట్స్ అంటే ర్యాట్, చిన్న చిన్న గుంటల్లో కలుగుల్లో ఉంటాయి, ర్యాట్, మౌస్, స్క్విరెల్, ఇట్లని రొటెంట్స్ అంట, రొడెంట్స్. బర్డ్స్ తెలుసు మీకు, బర్డ్స్ అన్ని. మమ్మల్స్ అంటే చీరదాలు, పాలిచ్చి పెంచే జంతువులు. మ్యాను, ఎలిఫెంటు, సీలు, వేలు, బ్యాటు, టైగరు, లైను, ఫాక్స్, బీరు, వోల్ఫ్, డాల్ఫిన్ కూడా మమ్మలే, పాలిచ్చి పెంచే జంతువులు. బ్యాట్ అంటే గబ్బిలం, గబ్బిలం కూడా పాలిచ్చి పెంచే జంతువు అనమాట. సో డిసీజెస్లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి రావది, అంటూ అంటువ్యాధులు కావనమాట. డయాబెటీస్, క్యాన్సర్, హార్ట్ అటాక్, థెరటిస్, ఎలర్జీ, ఇవన్నీ డయాబెటీస్, వీటన్నిటినీ అంటువ్యాధులు కావు, ఒకరికొంటూ పక్కన వాళ్ళకి రాదది. కానీ బ్యాక్టీరియాతో, వైరస్తో, ప్రోటోజోవాతో వచ్చేటటువంటి వ్యాధుల్ని కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాం, అంటువ్యాధులు అంటాం వీటిని. ట్యూబర్క్లోసిస్, కలరా, టైఫాయిడ్, టెటనస్, డిఫ్తీరియా, లెప్రసీ, ప్లేగ్, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. డిపిటి అంటే కాయించుకుంటాం, డిఫ్తీరియా, పెట్టసిస్, టెటనస్ అని. తర్వాత వైరస్, స్మాల్ ఫాక్స్, అట్లా అంటాం కదా, మసూచి, ఇన్ఫ్లుయెంజా, ఎయిడ్స్, డెంగ్యూ, రేబీస్, జాండీస్, ఇప్పుడు కరోనా, ఇది కూడా వైరస్ సంబంధించినటువంటి వ్యాధులు. మలేరియా, అమీబియాసిస్, డయేరియా అనేది ప్రోటోజోవా సంబంధించిన వ్యాధులు. క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ఇన్సెక్ట్ మాత్ అన్నాడు, ర్యాట్ దీనికి సంబంధించిన రూడెంట్ అని రాయాలి, స్నేక్ అయితే రెప్టైల్ అని రాయాలి. ఒకవేళ ఇక్కడ ఇంకేట ఏదన్నా అడిగాడు అనుకోండి, సపోజు ఎలిఫెంట్ అన్నాడు, ఎలిఫెంట్ ఏమవుతుంది, ఎలిఫెంట్ ఏమవుతుంది, మమ్మల్ అవుతుంది. ఓకే, కలరా బ్యాక్టీరియాకి, మలేరియా ప్రోటోజోవా సంబంధించింది, ర్యాబీస్ వైరస్ సంబంధించింది. సో ఈ విధంగా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్, మనం వాటిని జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ. క్రికెట్ రన్స్ అన్నాడు, ఫుట్బాల్లో ఏముంటాయి, ఫుట్బాల్లో గోల్స్ ఉంటాయి, క్రికెట్లో రన్స్ వస్తాయి, ఫుట్బాల్లో పాయింట్స్ రావు. గోల్స్, ఎన్ని గోల్స్తో గెలిచారో, ఎన్ని గోల్స్తో ఓడిపోయారో అని ఉంటుంది, ఎన్ని గోల్స్ చేశారో, ఎన్ని గోల్స్తో ఆడారో అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. తర్వాత స్లేట్, స్లేట్ పెన్సిల్, బుక్ మీద ఏంతో రాస్తాము, పెన్, సో పెన్ అనమాట, పెన్తో రాస్తాము బుక్ మీద. సో ఇది ఆన్సర్. బోన్, స్కెలిటన్, బ్లడ్కి ఏముంటుంది, ఐ అంటే స్కెలిటన్లో బోన్స్ ఉంటాయి, ఐలో బ్లడ్, ఇయర్ల బ్లడ్, వెయిన్, స్కిన్. వెయిన్ అంటే రక్తనాళాలు, రక్తనాళాల్లో బ్లడ్ ఉంటుంది, స్కెలిటన్స్, బోన్స్ ఉంటుంది అన్నమాట. హాస్పిటల్, డాక్టర్, స్కూల్కి ఎవరు ఉంటారు, హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారు, స్కూల్లో ఎవరు ఉంటారు, లెసన్, టీచర్, బ్లాక్ బోర్డ్, బుక్, అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మనిషిని ఇచ్చి, హాస్పిటల్లో ఉండే మనిషిని చూపించాడు కాబట్టి స్కూల్లో ఉండే మనిషి ఎవరంటే టీచర్. అది లాక్, కీ, ఈ రెండు పేర్స్ అని చెప్పిందట. చైర్కి పేరు ఏంటి, టేబుల్. చైర్ మీద టేబుల్, గ్లాసు, కప్పు కూడా పెట్టుకుంటాం, కానీ పేరు వచ్చేసరికి లాక్, కీ అట పేరు, చైర్కి టేబుల్ అలా పేరు అనమాట. ఓకే, అది ఈ మోడల్లో ఉంది. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవి చాలా ఈజీగానే ఉంటాయి మనం కనుక అర్థం చేసుకోగలిగితే. అర్థం చేసుకోవాలి ముందు, సర్కిల్కి సర్కంఫిరెన్స్ ఉంది, సర్కిల్కి ఏముంది, 86th సర్కంఫిరెన్స్ అంటే సర్కిల్ యొక్క చుట్టూతో ఉన్నదాన్ని పరిధి అంటాం. స్క్వేర్కి ఏమంటాం, పెరీమీటర్ అంటాం. స్క్వేర్ని ఏమంటాం, పెరీమీటర్. ఇది సర్కిల్కి చుట్టూతో ఉన్నదాన్ని సర్కంఫిరెన్స్ అంటాం. స్క్వేర్కి ఈ చుట్టూతో ఉన్నదాన్ని ఏమంటాం, పెరీమీటర్ అంటాం. సో అది పెరీమీటర్. వీడియో క్యాసెట్, క్యాసెట్ ప్లే చేస్తే వీడియో వచ్చింది. మరి కంప్యూటర్, కంప్యూటర్లో ఏముంటుంది, లోపల పెట్టుకునేది స్టోర్ చేసి వీడియో క్యాసెట్లో ఉంటుంది. కానీ కంప్యూటర్లో మనం ఏమి రియలు రికార్డింగ్ ఫైల్స్ అన్నాడు, ఫ్లాపీ. ఫ్లాపీ అనేది డివిడి డిస్క్ లాంటిది అనమాట, చిన్నది, అది కంప్యూటర్లో పెట్టుకోండి, క్యాసెట్. ఓకే, తర్వాత థర్మామీటర్, టెంపరేచర్. హైగ్రోమీటర్ ఏంటి, హైగ్రోమీటర్ అంటే హ్యూమిడిటీని కొలిచేదాన్ని హైగ్రోమీటర్ అంటాం, హ్యూమిడిటీని కొలిచేదాన్ని హైగ్రోమీటర్ అంటాం. సో
నెక్స్ట్ బస్సుకి డ్రైవర్ బస్కు డ్రైవర్ ఏరోప్లేన్కి ఎవరు పైలట్ వీలరు వాచర్ నన్ను పైలట్ బస్సును నడిపేవాడు డ్రైవర్ అంటాను ఏరోప్లేన్ నడిపేవాడు పైలట్ నన్ను జాగ్రీ స్వీట్గా ఉండిద్ది బెల్లం తీయగా ఉంటుంది చిల్లీ చిల్లీ ఎలా ఉంటుంది సోరు సాల్ట్ హాట్ బెటర్ ఎలా ఉంటుంది మంట పడుతూ ఉంటుంది హాట్ ఉంటుంది ఓకే హాట్ మంట పుట్టింది అన్నమాట సో ఇది మనకి ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని ఒక పేపర్ని చెప్పాము రోజుకు రెండు మూడు టాపిక్స్ చెప్పుకొని దీని మీద ఎక్సర్సైజ్ చేస్తాము ఈరోజుకి ఇంతటితో క్లాసు ముగిద్దాము రేపు ఇంకొన్ని ఐటమ్స్ చెప్పుకొని రెండు మూడు పేపర్లు చేద్దాం ఒక నాలుగు క్లాసులు పడుతుంది వర్డ్ అనాలజీ అనేది రేపు క్లాసులో కలుసుకుందాం మళ్ళీ ఓకే థ్యాంక్ యూ బాయ్.